Yes, Vijayawada Indrakiladripai Dasra Vedikalalo Baganga, Ammavaru Durga Devi Alankaramto Bhaktulaku Darshanam Icharu. Devi Namasmaranato Indrakiladri queue line lanni kikkirisipoyayi. Rashtra Nalumulala Nundi Ammavarini Darshinchukovadaniki Indrakiladriki Bhaktulu Cherukuntunnaru. Ika Deenipai Marinta Samacharanni Maa Pratinidhi Samba Sivaram Andistaru. Vijayawada Devalayam Bhaktulato Kitakitalaadutundi Prastutam. ఈ రోజు 8వ రోజు అయినటువంటి ఈ రోజు అమ్మవారు దుర్గాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు అమ్మవారు నాలుగు చేతులలో కూడా నా ఆయుధాలను ధరించి ఎరుపు రంగు వస్త్రం తోటి అమ్మవారు ఘనంగా భక్తులకు దర్శనమిస్తున్నారు ఈ రోజు మనం చూసినట్లయితే నిన్న మూలా నక్షత్రం సందర్భంగా వచ్చినటువంటి జనం అదే రద్దీతో ఇప్పుడు కూడా ఎక్కువగా వస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు భక్తులు ఉన్నాడు అతని అడిగి వివరం తెలుసుకున్నాం బాబు ఎక్కడి నుంచి వస్తున్నావు హైదరాబాద్ హైదరాబాద్ ఏంటి ఎత్తున్నారా సారీ సారీ హైదరాబాద్ నుంచి సారీ తీసుకొచ్చావు అమ్మవారు సారీ తీసుకొచ్చావు ఎవరెవరు వచ్చారు నీతో పాటు నేను మా అమ్మమ్మ మా అమ్మ నాన్న మా మామ అత్త వచ్చారు అందరూ వచ్చారు ఎంత టైం పడింది నీకు దర్శనం పది నిమిషాలు ఎక్కడి నుంచి 300 కింద నుంచి 300 టికెట్ 300 హైదరాబాద్ నుంచి మా అబ్బాయి 300 హైదరాబాద్ నుంచి కానీ రాష్ట్ర నలుమూల నుంచి కూడా దసరా శరన్నవరాత్రికి సెలవులు రావడంతో భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క దేవాలయానికి రావడం జరుగుతుంది ఉదయం 4 గంటల నుంచి మనం చూసినట్లయితే అన్ని యొక్క కంపార్ట్మెంట్ ఏదైతే క్యూలెన్స్ ఉన్నాయో ఆ క్యూలెన్స్ అన్నీ కూడా బాగా పెద్ద ఎత్తున నిండిపోయింది ప్రస్తుతం మనతో పాటు భవానీ ఉన్నారు ఇరుముడితోటి భవానీ వచ్చారు భవానీ చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి మాది తుని నుంచి వచ్చాం భవానీ తుని నుంచి వచ్చాం ఇరుముడితో ఎట్లా వచ్చేసాం మన ట్రైన్కి వచ్చాం సార్ ట్రైన్ కృష్ణానదిని స్నానం చేసి ఇక్కడ నుంచి ఇరుముడు కట్టుకుని వచ్చాము ప్రతి సంవత్సరం వస్తాం బాబు ప్రతి సంవత్సరం వస్తాం దర్శనం బాగా చల్లగైంది మంచి బాగా అయింది అయింది ఒక 2 గంటలు అయిపోయింది బాబు అంటే మీతో పాటు వచ్చారు బాబు మాతో ఉన్నారు బాబు ఇంకా ఉన్నారు 10 మంది దాకా ఉన్నారు బాబు మొత్తం 15 మంది దాకా వచ్చాం బాబు 15 మందికి ఫ్రీగా అయింది బాబు ఎన్ని రోజులు దీక్ష చేశారు మీరు మేము 21 రోజు చేసాం బాబు అర్ధమండలం బాబు అర్ధమండలం దీక్ష చేశాం 21 రోజుకి ప్రస్తుతం ఇరుముళ్ళు ఎక్కడ తీస్తారు మీరు కింద తీస్తాం బాగుంది మళ్ళీ అంటే దసరా నవరాత్రులు ఇరుముళ్ళు ఉండమంటారు కానీ బాగుంది ఉండమంటారు కానీ మరి కొద్దిమంది తెలియక అలా కడుతున్నారు బాగుంది మరి తెలిసిండ్రు అప్పుడైతే చండియాగానే కడతారు రూల్ ప్రకారంగా అయితే ఇప్పుడైతే ఇరుముళ్ళు లేవు కాకపోతే ప్రస్తుతానికి ఇప్పుడు కట్టి పెట్టారు అంతే మనం చూసినట్లయితే వాస్తవానికి దసరా శరణావతర టైంలో భవానీలు ఇరుముళ్ళు ఏవైతే ఉండయో ఆ ఇరుముళ్ళు కూడా తీసుకురావద్దని ఆలయ సిబ్బంది చెప్పినా కొంతమంది గురు భవానీలు ఇరుముల కడ్డండు ఇక్కడికి మేము వస్తున్నాము కింద ఇరుముళ్ళని అప్పగిస్తాము అని చెప్పేసి కొంతమంది భక్తులు అంతా చేయడం జరుగుతుంది ఇంక కొంతమంది భక్తులు ఆ తిరుమలని మరిపించే విధంగా ఈరోజు దర్శనం అయితే జరిగిందని చెప్పి చూడడం జరుగుతుంది అంటే భక్తుల రద్దీ ఎక్కువగా కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల కూడా ఈ యొక్క భావం జరిగి ఉండవచ్చు అని చెప్పేసి భక్తులు భావిస్తున్నారు అంటే అక్కడ మనం చూసినట్లయితే తిరుమలలో ఒక 2-3 సెకండ్లు 5 సెకండ్ల వ్యవధిలోనే భక్తుల్ని బయటికి లాగేస్తున్నారు దర్శనం అవ్వగానే అదేవిధంగా ఈరోజు అమ్మవారి దర్శనం కూడా 3 నుంచి 4 సెకండ్లోనే బయటికి లాగేస్తున్నారని చెప్పేసి చూడడం జరుగుతుంది మనం ప్రస్తుతం క్యూ లైన్ వద్ద ఉన్నాం ఈ లోపలికి ఇన్సైడ్ వెళ్ళేటటువంటి క్యూ లైన్ వద్ద ఉన్నాం ఈ ఇన్సైడ్ క్యూ లైన్లో కొంతమంది భవానీలు ఉన్నారు భవానీ ఎక్కడి నుంచి వస్తున్నారు అనకాపల్లి నుంచి భవాని బాగానే ఉంది భవాని అరే గంటలో ఈ దర్శనం భవాని ఫ్రీగా వస్తాను అద్దలు కింద నుంచి వినాయకుడి కాడి నుంచి ప్రస్తుతానికి మనం చూసినట్లయితే ఫ్రీ దర్శనం కూడా గంట వ్యవధిలోనే అయిపోతుంది అని చెప్పేసి భక్తులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మనకు చాలా మంది భక్తులు ఇక్కడ క్యూ లైన్ ద్వారానే ఇప్పుడు మనం చూసినట్లయితే అటు మనం చూసినట్లయితే ఏదైతే ఉందో ఇది ఇప్పుడు వెళ్ళే 2 లైన్లు కూడా క్యూ లైన్లో ఉచిత క్యూ లైన్ దర్శనాలు ఇవి రెండు కూడా ఒకటి వచ్చేసి మనకి వినాయక స్వామి గుడి దగ్గర నుంచి వస్తుంది ఒకటి వచ్చేసి కుమ్మరపాలెం గుడి దగ్గర నుంచి వస్తూ ఉంటుంది ఈ లైన్ ఈ 2 లైన్లు కూడా కలిపి ఇక్కడ ఎంటర్ అవుతూ ఉంటాయి వీటి ద్వారా అమ్మవారిని దర్శించుకుని తదనంతరం బయటకు వస్తూ ఉంటారు ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే అమ్మవారు దుర్గాదేవి అవతారంలో ఇవాళ దర్శనమిస్తున్నటువంటి అమ్మవారు ప్రస్తుతం ఈ అమ్మవారిని దర్శించడం కోసం రాష్ట్రం నలుమూల నుంచి కూడా ఇంకా రేపు ఎల్లుండి మాత్రమే దసరా శరన్నవరాత్రులకు సంబంధించినటువంటి పండగ వాతావరణం నెలకొంటుంది తదనంతరం దేవాలయం కూడా కాస్త సద్దుమలుగుతూ ఉంటుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ 2 రోజుల్లో
కంప్లీట్ గా పూర్తిగా దర్శన భాగ్యం చేసుకోవాలని మనం చూస్తున్నట్లయితే ఈరోజు అధిక మొత్తంలో ఎక్కువ సంఖ్యలో మా భవానీ తీసుకున్నటువంటి భక్తులు అయితే ఈ రోజున ఈ క్యూ లైన్ ద్వారా దర్శనానికి రావడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా భవానీలు మనకు చూసినట్లయితే విజయనగరం, వైజాగ్, రాజమండ్రి, ఇతర తూర్పుగోదావరి జిల్లాల నుంచి కూడా భవానీలు ఎక్కువగా కాలినటువంటి కూడా వస్తూ ఉంటారు. వీరు వీళ్ళందరూ కూడా అమ్మవారికి ఇరుమును చూపించి నెయ్యం తీసుకొచ్చి అమ్మవారికి అభిషేకం చేస్తూ ఉంటారు. ప్రస్తుతం మనం అమ్మవారి దర్శనం చేసుకొచ్చి బయటకు వచ్చేటటువంటి భక్తులు వచ్చే క్యూ లైన్ దగ్గర ఉన్నాం. మనం చూస్తున్నాం ఈ భక్తులంతా కూడా ఇప్పుడు వచ్చేటటువంటి భక్తులు క్యూ లైన్ నుంచి బయటకు వస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేయడంతో అమ్మవారు ఈరోజు లక్ష మంది పై చిలుకు భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని మనం చెప్పవచ్చు. ఈ భక్తులందరినీ కూడా ఏదైతే ఉందో ప్రస్తుతానికి మనం చూసినట్లయితే ఈ భక్తులందరూ కూడా దర్శనం అయిపోయినటువంటి భక్తులు. ఇదే విధంగా రేపు ఎల్లుండి కూడా ఉండబోతుందని చెప్పేసి, ఇంతకంటే ఎక్కువగా ఉండొచ్చు అని చెప్పేసి అధికారులు చూడడం జరుగుతుంది. ఫ్లోటింగ్ కెమెరామెన్ పూర్ణతో జీవి సాంశీరావు, ఇంద్రకీలాద్రి, విజయవాడ.